ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసన్న మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దినం విశేషమైన కృప నా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయ గ్రంథం 44వ అధ్యాయం 3వ వాక్యాన్ని ఈ పూట మనం ధ్యానం కొరకు చదువుకుందాం. నేను దప్పిగల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. చూడండి, ఈ వాక్యంలో మన ప్రభువు ఆయన ప్రవాహ జలములను కుమ్మరిస్తాడట. దేనిపైన అనంటే, దప్పిక గల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద. అంటే ఒక ఎండిన అనుభవం కలిగిన చోట సమృద్ధి ఎలా కలుగుతుంది, ఎండిన అనుభవం కలిగిన చోట సారహీనత కనిపిస్తుంది, భూమి నెరలు విడిచి బ్రద్దలై కనిపిస్తుంది, అందులో ఎలాంటి సారవంతమైనటువంటి అనుభవాలు కనిపించవు. అలాంటి స్థితిగతుల మధ్యలో ఉన్న భూమిపైన ఆయన ప్రవాహ జలములను కుమ్మరిస్తాడట. అంటే ఈ ప్రవాహ జలములను ఆయన కుమ్మరించుటలో ఉన్న ఆంతర్యం ఏంటి అంటే, ఇంతవరకు కలిగి ఉన్నటువంటి ఆ కొరతలన్నీ తీర్చబడడానికి. వాస్తవంగా వర్షం పడడం మనకు తెలుసు, చిన్న చినుకులు రాలుతూ ఉంటాయి, లేక ఒక మోస్తరు వర్షం కురుస్తుంది, కానీ నీళ్లు ప్రవహించేటంతగా సమృద్ధి అయినటువంటి వర్షం పడినప్పుడు వాగులన్నీ నిండడం, అలాగే నదులన్నీ ప్రవహించడం, దేశమైనా అలాగే రాష్ట్రమైనా ప్రాంతాలు ఫలభరితంగా సస్యశ్యామలంగా కనిపిస్తాయి. ఆ కొదువులన్నీ తీర్చబడి, అక్కరలన్నీ పూడ్చబడి ఒక సమృద్ధి అక్కడ స్థాపించబడుతుంది. నిజమే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరు అనంటే, ఆయన మనకు సమృద్ధిని కలిగించు దేవుడు అండి. ఏదో చాలి చాలకుండా అంతా అందించి సర్దక పొమ్మని చెప్పేవాడు కానే కాదు. అందుకే మన భక్తుడు కీర్తనకారుడు దావీదు పలికాడు, నా గిన్నె నిండి పొర్లుతున్నది అన్నాడు. ఎందుకు అంత దీవెన ప్రభు అతనికి అనుగ్రహించాడు అనంటే, దేవుడు అతనిని దృష్టించి అతనిని ఆశీర్వదించాలనుకున్నాడు. లేకపోతే దావీదు చరిత్ర ఈనాటికిని ఎన్నిసార్లు తలంచుకున్నా మనకు తనివి తీరదండి. ఒంటరిగా ఏకాకిగా అరణ్యానికి వెళ్ళి మందను మేపుకుంటున్న ఒక కాపరి. ప్రియ దేవుని బిడ్డలారా, కుటుంబంలో అతనికి ఘనత లేకపోయినా, కుటుంబంలో అతనికి మెప్పు లేకపోయినప్పటికీ దేవుడు అతన్ని గుర్తించాడు, దేవుడు అతన్ని దృష్టించాడు. ఇతనిని దీవించాలి, ఇతనిని ఆశీర్వదించాలి అని అనుకున్నాడండి. పిల్లలారా, ఆయన మనసులో మనము మెదలడమే గొప్ప భాగ్యం అండి. ఆయన మనసులో మనం ఉండడమే గొప్ప ధన్యత అండి. అందుకే మనం పాడుకుంటుంటాం కదండి, నీ కృప తప్ప వేరొకటి నాకు లేదయా, నీ మనసులో నేనుంటే చాలయ్యా అని పాడుకుంటుంటాము. నిజమే, ఆయన మనసులో మనం ఉంటే చాలు, ఆయన మనసులో మన జ్ఞాపకాలు ఉంటే చాలు. ఏ స్థితిలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ అనుభవాలలో మగ్గిపోతున్నా, ఆయన క్షణాలలో ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకుని వస్తాడు. ఆయనకి మనుషుల్లాగా అధికారుల్లాగా ఆయనకి అంత సమయం మేము అవసరం లేదు. 6 నెలలు పట్టాలి, 6 సంవత్సరాలు పట్టాలి, లేకపోతే 8 సంవత్సరాలు వేచి చూడాలి, అలాగే ఉండదండి. ఆయన మనసులో మన రూపం ఉంటే, ఆయన మనసులో మన జ్ఞాపకాలుంటే, ప్రియులార అరణ్యములో అతడు ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా అతన్ని వెతుక్కుంటూ వెళ్ళి దేవుడు అతనిని అభిషేకించాడు, అతనిని గొప్పవానిగా చేశాడు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే దావీదుకే ఒక ఆశ్చర్యం, నేనేనా ఇలా మారింది, నేనేనా ఈ స్థితిలో ఉన్నది, నేనేనా ఇలా అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడింది అనే ఆ అనుభవం అతనికి కలిగింది. ఆ అనుభవమే ఒక కీర్తనగా వెలువడింది. ప్రియులారా, అతను అంటాడు, నా గిన్నె పొర్లుతున్నది. అంటే సమృద్ధి,
ఏనాడు వెనక్కి తిరిగి చూస్తే అయ్యో నాకు ఇది లేదే, అయ్యో నేను ఇది చేయలేకపోయానే, అయ్యో ఇది నేను పొందుకోలేకపోయానే అనే మాట అతని జీవితంలో మచ్చుకైనా కనబడనివ్వకుండా దేవుడు అంత సర్వసమృద్ధిని కలిగించాడు. అవునండి, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను ఆయన కుమ్మరించువాడు. ఒకవేళ ఒక్కసారి ఎండిన స్థితిని ఇప్పుడు ప్రవాహ జలములు కుమ్మరించబడిన తర్వాత సమృద్ధి అయిన ఫలభరితమైన జీవితాన్ని అలా తిప్పి చూస్తే ఆశ్చర్యమే. అందుకే కీర్తనకారుడే అన్నాడు, నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను అని వ్రాసుకున్నాడు. నిజమే, ఎవరికి వింతగా ఉండదు? దేశాన్ని పరిపాలించే ఒక రాజు ఎక్కడ, గొర్రెలను కాచుకునే ఒక మంద కాపరి ఎక్కడ, ఈ మంద కాపరిని గొప్ప రాజునిగా ఒక స్థానమందు నిలబెట్టడం మాత్రమే కాదు, తాను బ్రతికిన దినములన్నిట శాశ్వతమైన కృప చూపిస్తానని వాగ్దానం చేశాడండి దేవుడు. పిల్లరా, అతని వంశంలో ఒకరిని సింహాసనం మీద స్థిరపరిచేశాడు దేవుడు. ఎవరికి లేని భాగ్యం, ఎవరికి లేని ధన్యత. ఒకసారి మరి దావీదు ఆయన సన్నిధిలో కూర్చుంటే ఎలా స్తుతి చెల్లించాలనో, ఎలా కృతజ్ఞత కలిగి బ్రతకాలనో కూడా ఆయనకి అర్థం కాని, మాటలు రాని పరిస్థితి. ఆయన యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగూ ప్రార్థన చేశాడట, యెహోవా నీ దాసుడనైన నా కుటుంబం ఇంతగా హెచ్చించుటకు, నీవు నన్ను ఇలాగ హెచ్చించుటకు నేను ఎంతటి వాడని, నా కుటుంబం ఏ పాటిదయ్యా. చూశారండి, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడని, నాలో ఏమి ఆధిక్యత ఉన్నదని, నాలో ఏ అర్హత ఉన్నదని అని తనను తాను విమర్శించుకోవడమే కాదు, ఆయన తనకు తాను పాఠం కూడా చెప్పుకున్నాడు. ఆయన చెప్తాడు, నా అంతరంగంలో ఉన్న సమస్తమా, నా ప్రాణమా, ఆయన చేసిన ఉపకారములను మర్చిపోవద్దు, నా అంతరంగంలో ఉన్న సమస్తమా, ఆయన చేసిన ఉపకారములు ఏ నాడు కూడా నీవు మర్చిపోవద్దు అని తన ప్రాణానికి తన అంతరంగానికి స్తుతించండి, మర్చిపోవద్దు, ఆరాధించండి అని ఎందుకని ఆయన పలకగలిగాడు అంటే, ఆ ఎండిన భూమి మీద కుమ్మరించబడిన ప్రవాహ జలముల యొక్క దీవెన ఆశీర్వాదం అలాంటిదండి. పిల్లల ఈరోజున మన వ్యక్తిగత బ్రతుకులలో కూడా ఒకవేళ ఎండిన అనుభవాలలో, చేజారిన అనుభవాలలో, ఒంటరిగా ఒకవేళ కుమిలిపోతున్న అనుభవాలలో, ఇక ఎండిపోయింది, ఇక అగ్నికి మాత్రమే ఆహుతి అవుతుంది, లేక ఇక చేజారిపోయింది, ఇక పనికిరాదు అన్నట్లుగా ఎండిన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, ఎండిన భూమికైనా ఎండిన ఎముకలకైనా ఆయన శక్తిని ప్రసాదించగలిగిన దేవుడు, ఆ ఎండిన భూమి మీద ప్రవాహ జలములను ఆయన కుమ్మరిస్తాడు. ఆనాడు ఒక సారవంతమైన అనుభవం, ఒక సమృద్ధి అయిన అనుభవం కలుగుతుంది అనే విషయాన్ని ఈ వాక్యంలో మనం గమనించాలండి. పిల్లలు అంత మాత్రమే కాదు, రెండవ అనుభవం ఈ వాక్యంలో మనం గమనించినప్పుడు, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. పిల్లలు ఎంత శ్రేష్టమైన వాక్యమో చూడండి, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. దేవుని ఆత్మ, గమనించండి, దేవుని ఆత్మ, పరిశుద్ధమైన ఆత్మ, ఆయన ఆత్మ మన మీద కుమ్మరించబడినప్పుడు మనం ఎలా బ్రతుకుతాము అని అంటే, అపవిత్రతతో కాదు, లోక సంబంధంగా కాదు, లేక ఈ లోక సంబంధమైన ఆశల వలయాలతో కాదు, ఒక పరిశుద్ధమైన జీవితం, పవిత్రమైన జీవితం, నిష్కాపట్యమైన జీవితాన్ని మనం జీవించగలుగుతామండి. కొంతమంది చూడండి, పవిత్రంగా బ్రతకాలని తెలుసు వాళ్ళకి, పరిశుద్ధంగా జీవించాలని తెలుసు వాళ్ళకి, వాళ్ళలో ఉన్న కొన్ని దురలవాట్లని, బానిసలుగా బ్రతుకుతున్న ఆ చెడు కార్యక్రమాలని విడిచిపెట్టాలని తెలుసు, కానీ వాళ్ళకి శక్తి సరిపోదండి. నేను కూడా ఇలాగ భక్తిగా ఉండాలని ఆశపడుతుంటారు బ్రదర్, కానీ నేను జయించలేకపోతున్నానని చెప్తుంటారండి కొంతమంది. నా ప్రియమైన సహోదరులారా, మన శక్తితో, మన భక్తితో, మన బలముతో, మన ధనముతో మనలో మార్పును తీసుకొని రాలేమండి. ఒకవేళ బలవంతాన అలాగ ఉండాలని అనుకుంటే
కొన్నాళ్ళు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఆ తర్వాత మరలా ఆ పాత పూర్వపు స్థితిలోనికి సాగి వెళ్ళవలసి వస్తుంది. కానీ దేవుని ఆత్మ మన మీద ఉన్నప్పుడు అలా కాదు. ఆ దేవుని ఆత్మ మనల్ని శక్తివంతులుగా చేసి, దేవుని ఆత్మ మనల్ని పూర్ణులుగా చేసి, దేవుని ఆత్మ మనల్ని బలవంతునిగా చేసి మనకు నడక నేర్పిస్తుంది, మనకు అడుగులు స్థిరపరుస్తుంది, మనకు గమ్యం చూపిస్తుంది, మనకు వివేకమునిస్తుంది, మనకు జ్ఞానాన్ని కలుగు చేస్తుంది, మనకు దృష్టిని ప్రసాదిస్తుంది. కుడికాయలను ఎడమకాయలను తొలగక గమ్యానికి పరిగెత్తే ఓర్పును, నేర్పును, సహనాన్ని, సంతోషాన్ని మన గుండెల్లో పుట్టిస్తుంది. నా ప్రియమైన సహోదరులారా, ఆ దేవుని ఆత్మ మన మీద కుమ్మరించబడినప్పుడు మన యొక్క కదలికలే కానివ్వండి, మన కార్యకలాపాలే కానివ్వండి, పవిత్రంగా పరిశుద్ధంగా అవి మార్చబడతాయి, దేవునికి ప్రీతికరముగా మన బ్రతుకు మలచబడుతుంది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం లోకంలో బ్రతుకుతున్నాం. ఈ లోకంలో మనం దేవుని కుమారులుగా దేవుని ఆత్మచేత బ్రతకడం అనేది ఒక వింతైన అనుభవంలాగా ఉంటుందండి. చూసేవాళ్ళకి ఒక పవిత్రమైన జీవితం మనం బ్రతుకుతూ ఉంటే చూసేవాళ్ళకి ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఎందుకంటే ఈ లోకం గాఢాంధకారం. ఈ గాఢాంధకారంలో ఒక వెలుగుమయమైన బ్రతుకుని మనం బ్రతుకుతూ ఉంటే ఈ చీకటిలో కనబడుతున్న ఈ వెలుగు అనేకులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నిజమే, దేవుని ఆత్మ మన మీద కుమ్మరించబడినప్పుడు ఆ పరిశుద్ధమైన జీవితం మనలో లోకం చూడగలుగుతుందండి. పరిశుద్ధమైన జీవితాన్ని లోకస్తులు గమనించగలుగుతారండి. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఏదో 40 రోజులు, 70 రోజులు, 40 రోజులు, 40 రోజులు, లేకపోతే 3 నెలలు, ఇలాగా సమయాన్ని కుదించుకొని ఆ దినముల వరకే పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలనడం కాదు, కానీ ఆఖరి శ్వాస వరకు కూడా. యెషయా గ్రంథంలో మనం చదువుతామండి, నీవును నీవు నాకు అనుగ్రహించిన పిల్లలను సియోను పర్వతం మీద ఒక సూచనగా కనబడుచున్నాము అని వ్రాయబడి ఉందండి. నిజమే, ఒక సూచన. మనిషి పవిత్రంగా జీవించగలడు, మనిషి పరిశుద్ధంగా జీవించగలడు, మనిషి దైవత్వానికి నిదర్శనమై నిలబడగలడు అనడానికి ఒక సింబల్, ఒక సూచన. అలాంటి బ్రతుకు చూడండి. ఒకరోజున ఒక యవనస్తురాలైన అమ్మాయి ప్రార్థనా మందిరానికి వచ్చి మౌనంగా మోకరించి ప్రార్థన చేసుకుని ఆ తర్వాత చక్కగా పాటలు పాడుతుంటే అందరితో కూడా కలిసి పాటలు పాడుతుందట. ఆ యవనస్తురాలైన అమ్మాయికి ప్రక్కన ఒక భార్య భర్తలు కూర్చొని ఉన్నారు. వాళ్ళకి ఈ యవనస్తురాలైన అమ్మాయిని చూసినప్పుడు ఆశ్చర్యం కలిగిందంటండి. ఎందుకంటే ఆ అమ్మాయి ప్రవర్తన, వేషధారణ, ఆ యొక్క క్రియలు ఇవన్నీ వాళ్ళకి ఆశ్చర్యాన్ని కలిగించాయి. రావడం, వేరే వేరే కార్యక్రమాలు ఏమి లేకుండా తిన్నగా మోకరించి కన్నీళ్ళతో ప్రార్థన చేసుకోవడం, అందరూ చప్పట్లు కొట్టి పాటలు పాడుతూ వర్షిప్ ఆరాధన చేస్తుంటే హృదయపూర్వకంగా ఆరాధన చేయడం, మరీ ఎక్కువగా మరి ముఖ్యంగా గమనిస్తే ఆ అమ్మాయి వేషధారణ, ఆ యవనస్తురాలైన ఆయన ఆ అమ్మాయి వేషధారణ చూస్తే చాలా పవిత్రంగా, చాలా పరిశుద్ధంగా ఉందట. అప్పుడు ఈ పెద్ద వయసులో ఉన్న భార్యాభర్తలు అనుకున్నారట, బ్రతికితే అలా బ్రతకాలి మనం. మనకు ఇంత వయసు వచ్చింది, 4 చెప్పగలిగిన వయసులో మనం ఉన్నాము, పిల్లలకి మరలా పిల్లలు పుట్టి 2వ సంతతిని చూడగలిగిన పెద్ద వయసు మనకు వచ్చింది, కానీ మనలో ఎందుకు ఈ మార్పు కనిపించట్లేదు? మనము వేషధారణగా ఇలాగ ఉన్నాము, కానీ ఆ యవనస్తురాలైన ఆ అమ్మాయి, ఆ వేషధారణ, ఆ అమ్మాయిలో ఉన్న భక్తి, ఆ అమ్మాయిలో ఉన్న పరిశుద్ధమైన క్రియలు అలాగే ఉట్టిపడుతున్నాయి, అలాగే కనబడుతున్నాయి. బ్రతికితే మనం అలాగ బ్రతకాలి అలాగనుకొని వాళ్ళిద్దరూ కూడా ఆ యవనస్తురాలైన అమ్మాయిని చూసి వాళ్ళ హృదయాలలో మార్పును తీసుకొచ్చుకొని ఆ రోజు ఒకే ప్రార్థన చేశారట, ప్రభువా మాకు మీ ఆత్మను కుమ్మరిస్తే, అలాగ బ్రతకగలిగినటువంటి శక్తి మాకు కలిగితే మేము మీ కొరకు బ్రతుకుతామని వాళ్ళు అలాగ తీర్మానం చేసుకున్నారు. దేవుని ఆత్మచేత ఆ రోజున నింపబడ్డారట. వాళ్ళలో ఒక పెనుమార్పు కలిగింది.
దైవజనులు యేసన్న గారి దగ్గరకు వచ్చి వాళ్ళు సాక్ష్యం చెప్పారంటండి. ఏమండి యేసన్న గారండి, ఇంతవరకు మీరు ఇలా చూశారు మమ్మల్ని, ఇక మీదట మమ్మల్ని మరోలా మీరు చూడబోతున్నారండి. యేసన్న గారికి ఆశ్చర్యం అనిపించిందట, ఏంటండి అలా మాట్లాడుతున్నారంటే, అవును ఆ యవనస్తురాలైన అమ్మాయి జీవితపు సాక్ష్యం మా బ్రతుకులను మార్చింది. నిజమేనండి, దేవుని ఆత్మ చేత మనం నింపబడితే, దేవుని ఆత్మ మన మీద కుమ్మరించబడితే మనలో ఆ దైవ కళ ఉట్టి పడుతుంది, దైవ సారూప్యాన్ని ప్రజలు చూడగలుగుతారండి. అలా మనల్ని మార్చగలిగిన అనుభవంలోనికి ప్రభు తీసుకుని వెళ్తానని ఆయన సెలవిస్తున్నాడు. అంతేనా కాదు, అక్కడ నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదను. నిజమే, ఇక ఆయన ఆశీర్వాదాల గురించి మనం చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఆయన చల్లని చూపు మనపై చూస్తే, మనల్ని చూస్తే, ఆయన బాహువు మన మీద చాపితే, ఆయన వాక్కు మన కొరకై పంపితే, ఆయన మనల్ని దీవించాలన్న మనసు ఆయన హృదయంలో పుడితే, ఇక అవి వర్ణనాతీతమైనవి, చెప్పసక్యము కానివి. పిల్లలారా, ఆయన శిఖరాల మీద మనల్ని నిలబెడతాడు, ఉన్నతంగా ప్రభు మనల్ని పెడతాడు, సాక్షిగా ఉండేటట్లు ఆయన ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వాదాల గురించి కొన్ని ఇన్ని అని ఎలా చెప్పగలం? ఒక్కడిగా బయలుదేరిన అబ్రహాముని ఆకాశ నక్షత్రాల వలె మార్చాడు, ఇక దానికి హద్దులేంటి చెప్పండి? ఆకాశ నక్షత్రాలు అనంటే దానికి లెక్కేంటిక? అబ్రహామే అన్నాడు, నేను లెక్క పెట్టలేను బాబు అన్నాడు. నీకు శక్తి ఉంటే ఆకాశం వైపు చూడు, ఆకాశ నక్షత్రాలను లెక్కించు అన్నప్పుడు అబ్రహాం సరెండర్ అయిపోయాడు, నేను లెక్కించలేను, అలా నేను దీవిస్తాను అన్నాడు. ఆ దేవుడే మన దేవుడు, ఆ దేవుడే సజీవుడైన వాడు, ఆ దేవుడే మనకు వాగ్దానం చేస్తున్న సర్వశక్తి కలిగిన దేవుడు అండి. కనుక నా ప్రియ సహోదరులారా, ఆ నిండైన ఆశీర్వాదం, నిండైన దీవెన మీరు మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యంలో కూడా చదివితే అక్కడ ఏముందో తెలుసండి. నేను ఆ మాటల్ని మీకు చెప్తాను. 2వ భాగంలో మనం గమనించినప్పుడు, ఆకాశపు వాక్యాలను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదను. చూసారండి, ఆకాశపు తూమెళ్ళు, ఆకాశపు వాక్యళ్ళు విప్పి పట్టజాలనంత దీవెనలు. మనమేమడుగుతాం? ప్రభువా ఒక సైకిల్ ఇవ్వు, నాయనా ఒక బైక్ ఇవ్వు, ప్రభువా ఒక ఇల్లు ఇవ్వు. ఇవే మన కంటికి కనబడేదవే, మన నోటుకు వచ్చేది కూడా ఆ మాటలే. కానీ దేవుని హృదయంలో నుంచి వచ్చే దీవెనలు అంత మాత్రం కాదండి, పట్టజాలనంత. ఆయన చెప్తున్నాడు, నీకు పుట్టిన పిల్లలను మిమ్మల్ని నేను ఇలా ఆశీర్వదిస్తాను, ఇలా దీవిస్తాను అని. ఆ మధ్య నన్ను ఒక పెద్ద ఆయన మాట్లాడుతూ నన్ను అడిగాడు, మీ ఆశయం ఏంటి అండి అన్నాడు. నేను అన్నను, నా ప్రభువుకి అప్పగించేసుకున్నాను, ఆయన నన్ను ఎంత దీవిస్తే అంత, ఆయన నన్ను ఎంత ఆశీర్వదిస్తే అంత, ఆయన నన్ను ఎలా నడిపిస్తే అంత. ఆయన నడిపించే అనుభవం కాకుండా, ఆయన ఆశీర్వదించే ఆశీర్వాదం కాకుండా నాకు అంత వద్దులేండి, నా ఆశయం ఇంతేనండి అని నా చిన్న మనసుతో నేను కోరుకోదలుచుకోలేదు అని నేను హద్దులు పెట్టుకోదలుచుకోలేదు. ఎందుకంటే నా ఎడల ఆయనకున్న తలంపులు బహు గొప్పవి, నా ఎడల ఆయనకున్న ఆలోచనలు అవి దొడ్డవి, అవి ఘనమైనవి, శ్రేష్టమైనవి. అవి చూడకుండా నేను పరిధులు పెట్టుకుని నా ఆశయం ఇది అని అనుకోవడం నాకు అది తక్కువ అనిపించింది. అందుకే ఆయనకు అప్పగించుకున్నాను, ఆయన ఎలా నడిపిస్తే, ఎలా దీవిస్తే, ఎంత ఆశీర్వదిస్తే అది నా దేవునికి ఘనత. అందుచేత నా ప్రియ సహోదరులారా, ఆయన దీవెన విస్తారంగా ఉంటుంది, ఆయన ఆశీర్వాదం పట్టజాలనంతగా ఉంటుంది. అంతేకాదు నిన్ను ఉంచే స్థానం కూడా అది విశాలమై ఉంటుంది, నీకు అది ఆనందాన్ని కలిగిస్తుంది. కనుక మన దేవుడు కుమ్మరించు దేవుడు, ఆయన విశాలమైన హృదయంతో మనల్ని ఆశీర్వదించు దేవుడు, ప్రవాహ జలములను కుమ్మరించువాడు, ఆయన ఆత్మను కుమ్మరించువాడు, ఆయన ఆశీర్వాదాన్ని, ఆయన దీవెనలను కుమ్మరించువాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దీవెనలు, ఆ ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి యోగ్యత కలిగిన వారమై, అర్హత కలిగిన వారమై మనం కూడా ఏం చేయాలో తెలుసండి, మన హృదయాన్ని నీళ్ల వలె కుమ్మరించాలి.
అంటే అర్థం ఏంటంటే ఆ శ్రేష్టమైన దీవెనలన్నీ మన హృదయంలోనికి రావాలంటే మన హృదయంలో ఉన్నవన్నీ మనం కుమ్మరించాలి, ఖాళీ చేయాలి హృదయాన్ని. మన హృదయాన్ని ఎప్పుడైతే ఖాళీ చేస్తామో ఆ ఖాళీ హృదయంలో ఆయన పవిత్రమైన వాటిని కుమ్మరిస్తాడు. అలా కాకుండా హృదయంలో ఉన్న పవిత్రత, హృదయంలో ఉన్న అతీంద్రియం, హృదయంలో ఉన్న మస్టు, మురికి, లోకం, పాపం, శాపం అవన్నీ హృదయంలోనే ఉంటాయి. మరలా మీ దీవెనలు కూడా మా హృదయంలో కుమ్మరించండి నాయన అని అడగడం అవివేకం అవుతుందండి, అజ్ఞానం అవుతుందండి. మనం ఏం చేయాలి? మన హృదయాన్ని ఖాళీ చేయాలి, మన హృదయంలో ఉన్నవన్నీ తీసేయాలి, మన హృదయంలో ఉన్నవన్నీ మనం కుమ్మరించాలి. ఖాళీ చేస్తే ఆ ఖాళీ హృదయాన్ని పరిశుద్ధపరిచి ఆయన ప్రవాహ జలములతో నింపుతాడు, ఆయన ఆత్మతో నింపుతాడు, దీవెనలతో నింపుతాడు. అలాంటి కృప మనందరికీ కలుగుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడ జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తూ నాయన మీరు కుమ్మరించు దేవుడవు, ప్రవాహ జలములను మీ ఆత్మను అలాగే విస్తారమైన దీవెనలను మీరు కుమ్మరించువాడవు. వాటికి యోగ్యులమై వాటిని అనుభవించుటకు మీరు మాకు కృపను గ్రహించమని, మా చేతులు పట్టుకుని నడిపించమని మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ యేసు ప్రశస్త నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినమంత విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్న మినిస్ట్రీస్.